1950లోనూ 60ల ప్రథమార్ధంలోనూ రేలంగి గిరిజా జంట తెలుగు సినిమాకు బాక్సాఫీస్ పంట. తెలుగు సినిమా చరిత్రలోనే వీరిద్దరిది ప్రత్యేక అధ్యాయం. రేలంగి వందలాది చిత్రాల్లో చాలామందితో జతకట్టారు, కానీ గిరిజతో కాంబినేషన్ సెట్ అయినట్లు మరెవ్వరితోనూ కాలేదు. చాలా సినిమాలకు ఆ రోజుల్లో వీరిద్దరూ ఓ అదనపు ఆకర్షణ అయ్యేవారు. పంపిణీదారులు వీరిద్దరి పేర్లు చూసి వెంటనే నిర్మాతగా అడ్వాన్స్ ఇచ్చిన సందర్భాలు ఎన్నో. ఇక వీరిద్దరి మీద చిత్రీకరించిన పాటలు ఇప్పటికీ హిట్టే. కాశీకి పోయాను రామాహరి, సరదా సరదా సిగరెట్టు, ఇది దొరల్ తాగు బల్ సిగరెట్టు వంటి పాటలు కితకితలు పెట్టిస్తుంటాయి. రేలంగికి సరిజోడిగా కామెడీ స్టారుగా గిరిజ ఓ వెలుగు వెలిగారు. కమెడియన్గానే కాకుండా సెకండ్ హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా గిరిజ గుర్తింపు తెచ్చుకున్నారు. గిరిజ తల్లి పేరు దాసరి రామతిలకం. ఆవిడ కూడా నటే. కృష్ణా జిల్లా గుడివాడ పక్కనే ఉన్న కంకిపాడు వారి స్వగ్రామం. రంగస్థల నటి అయిన రామతిలకం చింతామణి, సావిత్రి, శ్రీకృష్ణలీలలో వంటి చిత్రాల్లో నటించారు. గిరిజ పుట్టి పెరిగి పెద్దదయ్యాక ఆమెను తీసుకుని మద్రాసు చేరుకున్నారు. మంచి పరువంలో ఉన్న గిరిజ ఆనాటి నిర్మాతల దృష్టిని ఆకర్షించారు. తొలి సినిమాలోనే హీరోయిన్ ఛాన్స్ ఆమెకు లభించింది. ఆ చిత్రం పేరు పరమానందయ్య శిష్యులు. అందులో హీరో ఎవరో తెలుసా? అక్కినేని నాగేశ్వరరావు. 1950లో విడుదలైన ఈ చిత్రం ఫ్లాప్ కావడంతో గిరిజకు గుర్తింపు రాలేదు. ఆమె నటించిన రెండవ చిత్రం అదృష్టదీపుడు. అందులో చిన్న వేషమే, అయినా నటించింది. పరమానందయ్య శిష్యులు చిత్రం నిర్మాణంలో ఉండగానే రేలంగి దృష్టిలో పడింది గిరిజ. ఆయన రికమెండేషన్తో పాతాళ భైరవి చిత్రంలో దేవి వేషం గిరిజకు దొరికింది. నరుడా, ఏమి నీ కోరిక? సినిమా మొత్తం ఆమెకు ఇదే ఒక్క డైలాగు. రేలంగి పరిచయంతో గిరిజ జీవితం మారిపోయిందని చెప్పాలి. ఆయన ఆమెను బాగా ప్రమోట్ చేశారు. ఎన్నో వేషాలు ఆమెకి ఇప్పించారు. ఇతర పాత్రలు పోషిస్తూనే రేలంగితో కలిసి కామెడీ రోల్స్ చేసేవారు. తెర మీద జంటగా నటించిన రేలంగి గిరిజ నిజ జీవితంలోనూ ఎంతో సన్నిహితంగా ఉండేవారని, వారిద్దరి మధ్య ఉన్న అనుబంధం మాటలకు అందనిది అని ఆ రోజుల్లో అంటుండేవారు. ఆ అనుబంధం కారణంగానే గిరిజకు రేలంగి ఓ ఇల్లు కూడా కొనిపెట్టారని చెబుతారు. 60లు వచ్చేసరికి గీతాంజలి, మీనాకుమారి వంటి కొత్త తరం తారలు రావడంతో గిరిజకు పోటీ పెరిగింది. రేలంగి గిరిజ స్థానంలో పద్మనాభం, గీతాంజలి జంట వచ్చింది. దాంతో ఆమె క్యారెక్టర్ రోల్స్కు మారిపోయారు. వేషాలు తగ్గుతుండటంతో పెళ్లి చేసుకోవడం బెటర్ అని ప్రొడక్షన్ మేనేజర్ సంజయశ్రీరాజును 1967లో ఆమె పెళ్లి చేసుకున్నారు. ఆయన ఎన్టీఆర్ హీరోగా భలే మాస్టారు, పవిత్ర హృదయాలు చిత్రాలను నిర్మించారు. ఈ రెండు చిత్రాలకు పెట్టుబడి గిరిజదే. అవి రెండు ఆడకపోవడంతో ఆర్థికంగా చిదికిపోయారు గిరిజ. సంసార జీవితంలో వచ్చిన ఒడిదుడుకులు ఆమెను అతలాకుతలం చేశాయి. భర్త వదిలిపెట్టి వెళ్ళిపోయిన అక్కగానొక్క కూతురు శ్రీగంగ, తల్లి రామతిలకలతో కలిసి చెన్నైలోనే ఉండేవారు గిరిజ. మద్రాస్ తేనాంపేటలో గిరిజకు లంకంత ఇల్లు ఉండేది. పెద్ద పెద్ద హీరోయిన్లకు ధీటుగా ఎయిర్ కండిషన్ రూముల్లో దర్జాగా బతికింది. సినిమాలు తగ్గిపోవడం, అప్పులు పెరిగిపోవడంతో ఆస్తులు తరిగిపోయాయి. కనీస అవసరాలకు తడుముకోవాల్సి వచ్చేది. ఆమె పరిస్థితి చూసి జాలిపడి ఆ రోజుల్లోనే హైదరాబాదులో గిరిజను సత్కరించి 5,000 రూపాయల పర్సును ఆమెకు బహూకరించారు కార్యక్రమ నిర్వాహకులు. తన కుమార్తె శ్రీగంగను కుటుంబంలో మూడవ తారగా సినిమాల్లోకి తీసుకురావాలని గిరిజ ఎంతో అనుకున్నారు. దాసరి మేఘ సందేశం చిత్రంలో అక్కినేని కూతురుగా
శ్రీగంగ నటించింది. ఒకతరం సినిమా అభిమానులను తన నవ్వుతో నటనతో అలరించిన గిరిజ 1995 సెప్టెంబర్ 5న కన్నుమూశారు. పరిశ్రమ నుంచి ఎవ్వరూ వచ్చి చూడలేదు. ఆ రోజు రాత్రి మాత్రం శోభన్ బాబు ఫోన్ చేసి శ్రీగంగను పరామర్శించారు. శ్రీగంగ తన పేరును సలీమాగా మార్చుకున్నారు. ఇంటీరియర్ డెకరేషన్లో డిప్లొమా చేసిన సలీమా ప్రస్తుతం చెన్నైలో ఉన్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.